తాండూరు పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్లో సోమవారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఈఎంఎల్ఏ రోహిత్ రెడ్డిలు పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడపడుచులకు మేనమామల పెండ్లి కానుకగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, అనేక సంక్షేమ పథకాలతో నేడు తెలంగాణ దేశంలో నెంబర్ వన్గా నిలిచిందని తెలిపారు. పెళ్లి పెట్టుకున్నారు, బిడ్డ పెళ్లి పెట్టుకున్నామంటే ఏమిస్తారో బిడ్డకని అడిగితే కేసీఆర్ ఇస్తున్న 100,000 రూపాయలు బంగారం పెడతా అని చెప్పినమ్మ, మిగతా 100,000 రూపాయలు అయితే నా బిడ్డ పెళ్లి అయిపోతుంది అని చెప్పి, అంటే ఒక భరోసా అనేది మాత్రం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. ప్రతి ఒక్కరికి 116,000 రూపాయలు ఈరోజు ఈ ఒక్కరోజే దాదాపు 5 కోట్ల డబ్బుల్ని ఈరోజు ఇక్కడ ఇస్తా ఉన్నాం మేము. దాదాపు 88,800 మందికి ఈరోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లు మన నియోజకవర్గంలో తాండూరు నియోజకవర్గంలో రావడం జరిగింది. గతంలో లాగా ప్రతి ఒక్కరికి ఇవ్వడం, ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీరు పెట్టుకున్న ప్రతి అప్లికేషన్ ప్రాసెస్ చేయడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా కృషి చేస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ దగ్గర నుండి మొదలు పెడితే పై వరకు ఖచ్చితంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిద్దాం. ఎందుకంటే అవినీతికి ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి చెక్స్ అన్ని ప్రాసెస్ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీ శాసనసభ్యులు చెప్పినట్టు, మీ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు తప్పకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధికి మేమందరం మీతో ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు వచ్చిన ప్రతి ఆడబిడ్డ కూడా, ఎందుకంటే మీరే విధంగా మీ ఆడబిడ్డలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారో, ఒక మేనమామగా ఈరోజు చెక్ అందిస్తున్న కేసీఆర్ గారు కూడా మీ పిల్లల కుటుంబాల్లో చల్లగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. బాగా ఆలస్యం జరిగింది కాబట్టి మరొకసారి మిగతా చెక్కులు కూడా అధికారులు ఇక్కడే ఉన్నారు. బ్యాంక్ అధికారికి కరోనా రావడంతో కొంత ఆలస్యం జరిగిందట, తప్పకుండా వాటిని కూడా తొందరగా అందించే ప్రయత్నం మీకు అందరికీ కూడా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఒక 2 విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. కరోనా వచ్చిన తర్వాత అందరం కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాం, కానీ ముఖ్యమంత్రి గారు మాకు ఒక మాట చెప్తా ఉంటారు, ప్రజలకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, అది రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్ షాది ముబారక్ చెక్ ఇలాంటివన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితులు ఆగొద్దని ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కావాలి నాకంటే ముందు భక్తులు అందరూ మాట్లాడారు, ఆడబిడ్డ పుట్టడం నేనమ్మ ఇవన్నీ అన్నిటికంటే ఎక్కువ మీరందరూ సంతోషంగా ఉన్నారా లేదా, ఇంత మంది వచ్చారు, ఇంత పెద్ద ఎత్తున వచ్చి చెక్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఎక్కడి నుండి చెప్పేటోళ్ళు ఆడబిడ్డ పుట్టగానే అయ్యో అన్నట్టు, మన మున్సిపల్ చైర్పర్సనే కానీ వైస్ చైర్పర్సన్ చక్కగా చెప్పారు. శిశు మరణాలు, ఆడబిడ్డ అంటే శిశు మరణాలు, అబార్షన్స్ అని వైస్ చైర్పర్సన్ చెప్పినట్టు ఒక బిడ్డ పుట్టగానే ఆ తల్లికి మరుగు బాధ్యతలు పెరుగుతాయని చెప్పి, నిజంగా గత 30 సంవత్సరాలు అంతకంటే ముందు ఎప్పుడు చూసినా ఒక బిడ్డ పుట్టగానే ఇంట్లో తండ్రికి ఎంతో బాధ ఉండే అమ్మా అని చెప్పి అప్పటికెళ్ళి సంపాదన మొదలు పెట్టుకొని బిడ్డ పెళ్లి చేసే టెన్షన్ ఉండే, అట్లాంటి రోజుల నుండి వచ్చిన తెలంగాణను బంగాళ తెలంగాణ చేసే దిశగా తీసుకెళ్తూ ఒక ఆడబిడ్డ పుట్టినా కూడా సంతోషంగా ఉండాలి తల్లిదండ్రులు అని చెప్పి, ఒక ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇచ్చిన డబ్బులతోటే తల్లిదండ్రులు సంతోషంగా లేరు, అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చక్కగా ఉన్నాయని చెప్పి ప్రతి గడప ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి సంతోషంగా అవుతారు. ఇవాళ వేదికను అలంకరించిన ముఖ్య అతిథి సవితా అక్క లేడి, ఇక్కడ స్థానిక జడ్పీ చైర్పర్సన్ లేడి, మున్సిపల్ చైర్పర్సన్ లేడి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లేడి, ఇంత మంది జడ్పీ చేసిన ఉన్నారు, ఎంతో సంతోషంగా గర్వంగా ఉన్నాడు అందరు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిలో మరి ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వచ్చిన తర్వాత ఆడపిల్లల పెళ్లిలు సంతోషంగా చేస్తా ఉన్నారండి, ఈ ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదో 10,000 20,000 కాదు, 116,000 రూపాయలు ఇస్తున్నారు ప్రభుత్వం, మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ రోజు ఆడపిల్లలు పుడితే మరి 15,000 రూపాయలు మరి వాళ్ళ శిశు పోషణ కోసం కూడా ప్రభుత్వం ఇస్తుంది. మరి ఆడపిల్లలకు మా ఆడవాళ్లకు పెద్దపీట ఇస్తున్న ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అన్ని రంగాలలో కూడా పేద ప్రజలు ముందుండాలి, బడు బలహీన వర్గాలు ముందుండాలి, వాళ్ళకు చేయతనియాలని చెప్పేసి కులవృత్తులను కూడా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
అంతేకాదు ఈ రోజు మీరు గమనించినట్లయితే రైతులకు రైతులకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ రోజు రైతు బంధు పేరుతో మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా ఉంది మొన్న కూడా ఇంత సంక్షోభం ఉన్నప్పటికీ కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కరి అకౌంట్ లో డబ్బులు జమ చేసిన ఘనత కూడా ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతది